ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే దుబాయ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ. గత 20 సంవత్సరాల కింద చూసుకున్నట్టే దుబాయ్లో ఎక్కడ చూసినా ఎడారులు తప్ప ఏమీ లేవు. పంటలు పండించడానికి కూడా వీల్లేదు, ఖనిజ నిల్వలు కూడా లేవు. కేవలం ఒక ఆయిల్ మాత్రం దుబాయ్లో నిల్వ ఉండేది. అలాంటి దుబాయ్ ఇప్పుడు ఇలా ఎలా మారింది, దానికి గల కారణం ఎవరు? కారణం గ్రహిస్తే మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తన్ గారు. ఇతని గురించి చెప్పాలంటే ఇతనికి యావరేజ్గా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇతను చేసిందల్లా ఒక్కటే, దుబాయ్ డెవలప్మెంట్. అది ఎలాగంటే ఎడారి ప్రాంతాలను సుందరీకరంగా తీర్చిదిద్దాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడాలు ఇతను నిర్మించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద 5వ హోటల్ బుర్జ్ అల్ అరబ్ హోటల్, 7-స్టార్ హోటల్, ఆర్టిఫిషియల్ ప్యాన్ హైలాండ్ నిర్మించారు. బుర్జ్ ఖలీఫా ఇతనే నిర్మించాడు. దుబాయ్ మరీనా, ఇన్ఫినిటీ టవర్, జుమేరా బీచ్ హోటల్, దుబాయ్ ఫౌంటెన్, స్కై దుబాయ్, దుబాయ్ అండర్ వాటర్ జూ, దుబాయ్ మాల్, ప్రిన్సెస్ టవర్, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి దుబాయ్లో. దుబాయ్కి ఇంత సంపద రావడానికి కారణం కేవలం ఆయిల్ నుండే అనుకుంటారు, కానీ ఆయిల్ ఒకటే కాదు, టూరిజంతో కూడా. ఎందుకంటే టూరిస్టులను ఆకర్షించే విధంగా ఇక్కడ సుందరీకరణ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దుబాయ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా మారింది దుబాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.